బాగున్నారా మున్సిఫ్ గారు? ఒరే జగ్గ, నాతో వేడకోడా చాలు గాని, అసలు పొద్దున్నే నువ్వు ఎందుకు వచ్చినట్టు? చూసి పోదామని. చూసావుగా, ఏ వెళ్ళు. పిస్తాపహార్, తెలివి మీరిపోతున్నావు కిస్తయ్య. ఈ జగ్గడి పేరు చెబితే పులులు కూడా నీళ్లు తాగడం మానేసి పరిగెడతాయి, తెలుసా? అది సరేలే జగ్గ, మీ పెదనాయకుడు గంగయ్యతో ఒప్పందం చేసుకున్న ప్రకారం నెల నెలా మీకు ముట్ట చెప్పాల్సింది బట్వాడా చేస్తూనే ఉన్నాం. మధ్య మధ్య ఈ అకస్మాత్ దాడులు మన షరతుల్లో లేవు. ఆ పద్మ సుందరం మమ్మల్ని మోసగించి వచ్చాడు, వాడికి నువ్వు ఆశ్రయం ఇచ్చావు, అవునా? లేదు కమోష్, వాడిని ఇక్కడే దాచావురా. జగ్గ, ఇక్కడ అంగుళం అంగుళం మేరకు సోదా చేశావు, తణివి తణివి చూశావు, పైన వెళ్లే పిట్టను కింద పాకే పురుగును ఆపి తనిఖీ చేశావు. చేశావు నిజమే, కానీ వాడి దాడ నీకు తెలుసు, దాస్తున్నావు. సుందరం దురవగతాలు మితిమీరిపోయాయి. ఈ అట్ట చూడు. అయితే సుందరం గండిపేట చేరుకొని ఉంటాడు. వెళ్ళలేడు, వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఈ పని సుందరం చేసింది కాదు. ఈ పని సుందరమే చేశాడు. వాడిని ఎక్కడ దాచావో మర్యాద కాచం. జగ్గ, నీకు బుర్ర లేదనడానికి ఇది ఓ పెద్ద తార్కం. ఏ పిల్ల, తప్పుకో లేదా నీ రక్తం కళ్ళ చూస్తాను. నువ్వెవడివిరా? అచ్చాన్ని, అన్యాయాలను అక్రమాలను సహించలేని వాణ్ణి. అవును, నువ్వు గోవిందాపురం వ్యాపారస్తువు కదా? వీడెవడు? నేను శివాన్ని, కాతకాలం చూస్తూ సహించలేని వాణ్ణి. దుర్మార్గాన్ని అరికట్టడం నా అభిమతం. ఈపాటి పనితనం మాకు తెలుసు. ఎవరు ఏ సాహసం చేసినా కుక్క తావుతారు. ఖబర్దార్ జగ్గు, నేను తలుచుకుంటే నాయకులైన మీ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే ఇక్కడే తీసేయగలను. నా గురి తప్పుదండుతోయిందిగా, కానీ హత్యలు చేయటం నా అభిమతం కాదు. ఎలాంటి వారికైనా తప్పు తీసుకునే అవకాశం ఇవ్వటం నా మతం. హో, నీ ఆటలు కట్టిపెట్టు, ఇక్కడి వారిని హింసిస్తకు. సాహసమే, కానీ కూలెంత తీసుకున్నావురా ఈ ఊరు గాయడానికి? ఇక మీద తీసుకుంటాను రా, నీ ప్రాణాలే కూలిగా తీసుకుంటాను. 5 గడియల అవకాశం ఇస్తున్నాను, గుర్రాలు అదిలించుకుని నీ తల కాచుకో. కిస్తయ్యా, సాహసులను పోగేశావే, మా వేగులు సందాసులు ఈ వైనం కనిపెట్టలేకపోయారు. అయినా ఇల్లలగ్గానే పండగ్గాదురా అదరగహ. చూస్తారేవర్రా, పూలమాలలు వెయ్యండి, మనం ఈ యోధుల్ని సన్మానించుకోవాలి. బాబాయ్, పెద్దవారు మీరు, మీరే వెయ్యండి. నేనెయ్యాలి. శివం బాబుకి, సత్యం బాబుకి, శివం బాబుకి. ఒరే అప్పులు, ఈ ఉత్సాహం ఇదే కనుక సాగరా. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి మా ఊరు కాపాడారు, ఇంతకీ మీరెవరు? వాళ్ళెవరో నేను చెబుతాను. అయితే వీళ్ళు మీకు తెలుసా? మేము ఆయన ముందే కలుసుకున్నాం, ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను. ముందు వారాన్ని విశ్రాంతి తీసుకురమండి. ఏర్పాట్లను మీరు చూసుకుంటావు కదా, మీరు మా కూడా రండి. సత్యం బాబుకి, శివం బాబుకి, సత్యం బాబుకి, శివం బాబుకి.